అందరికీ నమస్కారం అండి. సాహిత్య సాంస్కృతిక భాష కళారంగాల ప్రోత్సాహక వేదికలో మీరందరూ కూడా చేరినందుకు, మీ ప్రతిభను పంచుకుంటున్నందుకు పేరు పేరిన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు సామాజిక చైతన్యాన్ని కలిగించేటువంటి అంశాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ అంశాలకు తగ్గట్టుగా చక్కగా మీ కవిత్వాన్ని, గానాన్ని, ప్రసంగాన్ని, అభినయాన్ని, చిత్రలేఖనాన్ని పంచుకుంటున్నందుకు మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుచేతంటే ఈ విరామ కాలంలో, లాక్డౌన్ కాలంలో మీ ఇళ్లలో ఉండి మీ అభిప్రాయాలను సమూహంలో పంచుకొని సమాజంలో చైతన్యం కలిగించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే నేను ఇస్తున్నటువంటి అంశాలు. ఆ అంశాలు చక్కగా మీరు ఆలోచించి, ఒకటికి 10 సార్లు ఆలోచించి మీ యొక్క అభిప్రాయాల్ని తెలియచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఎందుచేతంటే ఇచ్చిన అంశంపై వెంటనే ఒక రోజులో, కొన్ని గంటల్లో దానికి స్పందించి ప్రతిభను పండించడం అనేటువంటిది సామాన్య విషయం కాదు. అది మీరందరూ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎంచేదంటే ప్రసార మాధ్యమం అనేది వాట్సాప్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, అనవసరమైనటువంటి కాలయాపన చేసేటువంటి పనులకి ఉపయోగించకుండా ఇలా మన ప్రతిభను, మన ఆలోచనల్ని 10 మందికి తెలిసేటట్లుగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పడమే నేను ఏర్పాటు చేసినటువంటి ఈ వాట్సాప్ గ్రూపులు. ఇంక ఈరోజు ఇచ్చినటువంటి అంశం మీకు తెలుసు, మహిళా సాధికారత. మరి మహిళలు ఎన్నో రంగాల్లో విజయం సాధిస్తున్నారు, ఇంకా కూడా వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలని ఆశిస్తూ, ఇంకా వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి హక్కులు, చట్టాలు, వాళ్ళ యొక్క బాధ్యతలు, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు, సౌకర్యాలు సమాజం కల్పించాలని కోరుకుంటూ ఈ అంశాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఈ అంశం మీద అందరినీ వాళ్ళ అభిప్రాయాలని తెలియపరచవలసింది కోరడం జరిగింది. వాళ్ళ యొక్క అభిప్రాయాలు, ఒక్కొక్కరు అభిప్రాయాలు చూద్దాం, శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. వీక్షకులందరికీ నా యొక్క నమస్సుమాంజలులు. నా పేరు ఆరేకటిక నాగేశ్వరరావు. నేను ఒక ఉపాధ్యాయుడను, ఎంపీపీఎస్ పెద్దమరివిడిలో పనిచేస్తాను, నివాసం ఎమ్మనూరులో ఉంటాను. ఇక్కడ మనకు స్వీయ ప్రతిభ గ్రూప్లో మహిళా సాధికారిత, మహిళల హక్కులు అనే విషయంపై తమ అభిప్రాయాన్ని తెలపమని కోరినారు. దాని గురించి నేను ప్రసంగించబోతున్నాను. మహిళలు మనలో సగం, వారికి అన్ని విధాల తోడ్పాటునివ్వాలి, మహిళలకు సమాన హక్కులు ఉన్నాయనేది మనం గ్రహించాలి. ఆధ్యాత్మికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా స్త్రీలను బలోపేతం చేయడమే ఈ సాధికారత యొక్క ముఖ్య లక్షణం. దీనిలో ముఖ్యంగా చెప్పుకుంటూ పోతే మనము ముఖ్యంగా స్వయం నిర్ణయాధికార శక్తి కలిగి ఉండాలి. ప్రతి స్త్రీ తగిన సమయంలో తగిన నిర్ణయాన్ని తీసుకోవడానికి అవసరమైన సమాచారము, వనరులు అందుబాటులోకి తెచ్చుకోవడం అవసరముంది. సాముదాయక నిర్ణయంలో నిస్సందేహంగా ఖచ్చితత్వాన్ని కలిగి ఉండాలి ఆమె. తర్వాత మార్పుకు అనుగుణమైన సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా లేదా సామూహిక శక్తిగా గల నైపుణ్యాలను, సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడం కలిగి ఉండాలి. ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ఇతర గ్రహణ శక్తి నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అనుకూలమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి, అపవాదుల నుంచి అధిగమించడానికి ఈ
సాధికారత ఎంతో అవసరమైతది. మనకు నేడు భారతదేశ మహిళలు ఇప్పుడు విద్యను ఆర్జిస్తున్నారు, సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ప్రసార మాధ్యమాల్లో కూడా కళా సంస్కృతి సేవా విభాగాల్లో విజ్ఞాన శాస్త్రము సాంకేతిక శాస్త్రము విషయాల్లో కూడా అందరూ పాల్గొంటున్నారు. ఇది ముదావహం. చిత్రం చూసినట్లయితే మాతృస్వామిక కుటుంబాలు నడిచాయి, ఇప్పుడు పితృస్వామిక కుటుంబాలు నడుస్తున్నాయి. మనకు ప్రతి స్త్రీకి ఈ మహిళా సాధికారత అనేది చాలా అవసరము. దీన్ని గుర్తించే మన ప్రభుత్వాలు మనకు పొదుపు సంఘాల ద్వారా వాళ్ళు స్వయం ప్రపత్తితో బ్రతకడానికి అన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఈ పొదుపు సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. నేడు మహిళలు బ్యాంకులకు వెళ్ళి తమ ఆర్థిక వెసులుబాట్లను చూసుకోవడము, ఆర్థికంగా నిలదొక్కుకోవడము, కుటుంబానికి అండగా ఉండడము జరుగుతూ ఉంది. కాబట్టి ఇలా ఒక మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది. కుటుంబ ఆర్థిక వ్యవస్థకు తాను చక్కదిద్దుకోగలరు. ముఖ్యంగా మహిళలు పొదుపుగా ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది. మగవారు విచక్షణ చూసి మనము మహిళలకు సాధికారత ఆర్థిక స్వేచ్ఛ ఇవన్నీ ఇచ్చినట్లయితే ప్రతి కుటుంబము ఆర్థికంగా నిలదొక్కుని మనకు మంచి సమాజమతిగా జాతీయ విధానం పాలసీ 2001లో జారీ అయింది. అంతేకాకుండా గృహహింస చట్టం నిరోధ చట్టం అనేది 2005లో వచ్చింది. కాబట్టి మనము ఈ మహిళా సాధికారత అనేది ఎంతో అవసరము. ఇది ఎంత సక్సెస్ఫుల్గా అయితే అంత సమాజం చక్కని సమాజం ఉంటుందని. కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయి. దీనికి గల కారణం వారిలో నిరక్షరాస్యతనం మరియు వెనకబాటుతనం అని మనం చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వాలు కృషి చేస్తున్నప్పటికీ సమాజంలో మారవలసిన దృక్పథం జరిగితేనే మహిళా సాధికారత సాధ్యపడుతుంది. మహిళా సాధికారత గురించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా విజయవంతం కాలేకపోవడానికి మన దృక్పథంలో మార్పు రాకపోవడమే మొదటి కారణంగా చెప్పవచ్చు. సమాజంలోని ప్రతి బాలిక చదువుకునేలా చూడాలి, కనీస వివాహ వయసును పెంచాలి, కుటుంబ నియంత్రణను ప్రోత్సహించాలి, బహుముఖ వ్యూహం కలిగి బాలికా కేంద్రంగా మహిళా సాధికారత కార్యక్రమాలు అమలు జరిపితే సత్ఫలితాలు వస్తాయి. స్త్రీలకు న్యాయ సంబంధిత విషయాలపై అవగాహన కలిగించాలి, అలాగే స్త్రీల పట్ల సమాజ దృక్పథంలో మార్పు రావాలి. అలాగే మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించే దిశగా మహిళ చేస్తున్న కృషికి ప్రభుత్వం సమాజం చేయూతనివ్వాలి. అనేక సంస్థలు మహిళా సంస్థలు మహిళా అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నాయి. అలాంటి వారిని ప్రోత్సహిస్తూ మహిళల కోసం పాటుపడాలి. స్త్రీలు ముఖ్యంగా అభివృద్ధి పయనంలోకి రావాలి అంటే చట్టసభల్లో మహిళలకి రిజర్వేషన్ రావాలి. చట్టసభల్లో మహిళలు చట్టాన్ని ప్రభావితం చేసే స్థాయికి వచ్చినప్పుడు మాత్రమే మహిళలకు నిజమైనటువంటి హక్కు ఈ సమాజంలో వచ్చినట్లుగా మనం భావించవచ్చు. స్త్రీలు ఎంత అభివృద్ధి చెందితే ఆ దేశం అంత అభివృద్ధి చెందుతుంది అని మహాత్మా గాంధీ అన్నారు. కాబట్టి స్త్రీల అభివృద్ధి ఆ దేశ అభివృద్ధి, ఆ దేశ అభివృద్ధి ఈ ప్రపంచంలో మనల్ని ప్రత్యేక స్థానంగా నిలబెట్టేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మహిళా సాధికారత కోసం ప్రభుత్వాలతో పాటు సమాజంలోని వ్యక్తులు మరియు అందరూ కలిసి నిష్పక్షపాతంగా అకుంఠిత దీక్షతో వాళ్ళకి మద్దతునిస్తూ వాళ్ళ యొక్క మనసులోని భావాలను అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే. విజయలక్ష్మి, మాది తాడేపల్లిగూడెం. ఈనాటి చర్చాంశం మహిళా సాధికారత మరియు మహిళల యొక్క హక్కులు. సమాజంలోని ప్రతి మహిళ వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ, సామాజిక మరియు సాంఘిక విషయాలలో
ఇతరులపై ఆధారపడకుండా స్వయం నిర్ణయం తీసుకునే అవకాశం లేదా అధికారం కలిగి ఉండటమే మహిళా సాధికారిత. దీనికోసం మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు అమల్లోకి తీసుకొచ్చాయి. మహిళా సాధికారిత లేమికి ప్రధాన కారణం పితృస్వామ్య వ్యవస్థ కనుక రాజ్యాంగం 2001లో మహిళా సాధికారిత విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని యొక్క ప్రధాన లక్ష్యం స్త్రీ పురుష సమానత్వం. వీటితో పాటు మహిళలకు కూడా పురుషునికి ప్రత్యేక విద్యావకాశాలు కల్పించడం, సమాన అవకాశాలు కలిగించడం, ప్రతి రంగంలోనూ పురుషునితో సమానంగా భాగస్వామ్యాన్ని కల్పించడం, వివక్ష తగ్గి మహిళలపై వివక్ష చూపకుండా దృఢమైన న్యాయ వ్యవస్థ ఏర్పాటు చేయడం వంటి విధానాలు దీంట్లో పొందుపరచడమైంది. అంతేకాక విద్యా అవకాశాలు పెంచడం, అదనపు వనరులు కేటాయించడం, జాతీయ స్థాయి అవగాహనను ప్రతి మహిళలో కలిగించడం, ప్రత్యేక మహిళా రిజర్వేషన్లు ఏర్పాటు చేయడం కూడా దీనిలో భాగంగా ఉన్నాయి. దీని యొక్క మార్గాలు పేదరిక నిర్మూలన, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, అక్షరాస్యతను పెంపొందించడం, పారిశ్రామిక రంగాలలో అభివృద్ధి, ఆరోగ్య వైద్య రంగాలను పెంచడం ద్వారా మహిళా సాధికారత సాధ్యమని మన ప్రభుత్వాలు ఆలోచించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన కొన్ని హక్కులు ఉన్నాయి. చట్టం ముందు అందరూ సమానమే. గృహహింసకు సంబంధించిన అరాచకాలు రూపుమాపడానికి 2005లో, మహిళలపై జరిగే లైంగిక దాడులను పూర్తిగా రూపుమాపడానికి 2013లో నిర్భయ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇలా మహిళల సాధికారత సాధిస్తూ ప్రతి మహిళకు మన రాజ్యాంగంలో పొందుపరచడమైన హక్కులను తెలుసుకుంటూ మహిళా సాధికారత సాధించే విధంగా అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదములు. నమస్కారం. నా పేరు రజనీ కులకర్ణి. నేను మాతృభాష పరిరక్షణ సభ్యురాలిని. నా వచన కృతము మహిళా సాధికారత. సీత పుట్టిన అవని నా పేరు రజని. నింగిలో తారలు, నేటి మహిళలు మహారాణులు. మహిళలలోని యుక్తి ధైర్య సాహసే అని లక్ష్మి. అంతరిక్షమున పయనించిన మహిళ, నేటి సమాజంలో యంత్రంలా పనిచేసే మహిళ. నవ సమాజానికి నిర్మాణానికి మహిళ ఎందరో వీర నారీమణుల ఆదర్శం నాకు నిదర్శనం. సరిగమల పదనిసల స్వరాల సంగీతం మదర్ తెరిసా సేవ మనకు అంకితం. అర్ధరాత్రి భయపడని అబల నిజమైన సాధికారత లభించినది అని స్వతంత్రంగా చెప్పగలిగి మహిళ సాధికారత. ధైర్యమనే పదానికి మరో పదం నేను. ధైర్యమనే మరో పదానికి నేను ధైర్యంగా చెప్పుతున్నాను. మహిళ సాధికారతకు నా అభివందనం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదములు. నా కలం సంజీవిని. స్వీయ ప్రతిభావేదిక వారికి నమస్తే మంజలు. నా పేరు రేజేటి వెంకటరమణమూర్తి. టెక్లీ శ్రీకాకుళం జిల్లా. నేటి అంశం మహిళా సాధికారత, మహిళా హక్కులు. ఈ అవకాశం ఇచ్చిన శ్రీ చంద్రశేఖర్ గారికి నమస్తమాంజలు. వీక్షకులకు నమస్తమాంజలు తెలియజేసుకుంటూ, ఎత్ర నార్యంత పూజ్యంతే రమంతే తత్ర దేవతా నార్యోక్తి చాలామందికి తెలిసిందే. దేవ స్త్రీలు ఎక్కడ పూజించబడతారో, దేవతలు ఎక్కడ ఆరాధించబడతారు, స్త్రీలకు మన దేశంలో మన హిందూ సంస్కృతిలో మహోన్నతమైన స్థానం కల్పించాయి మన పురాణాలైతేనేమి, ఇతిహాస గ్రంథాలైతేనేమి. మన భారతయుద్ధం నుండి కూడా చూసుకున్నట్లయితే, భారత సంగ్రామంలో పాండురాజు చనిపోయిన తర్వాత కుంతీమాత తన 5 కుమారులు పాండవులను కంటికి రెప్పలా కాపాడింది. తద్వారా 5 పాండవులు ఎంతో ప్రయోజకులైనారు. అదేవిధంగా తన తోటి కోడలైన గాంధారి మాత తన భర్త అంధుడైనందువల్ల కళ్ళకు గంతలు కట్టుకొని కనీసం పుత్రులు ఎలాంటి వారో కూడా చూడలేదు. తల్లి కనుచూపు కూడా నోచుకొని ఆ 100 పిల్లలు, ఆ కౌరవులు ఎలా అప్రయోజకులై కౌరవ కురుక్షేత్ర సంగ్రామంలో అపజయింపాలయ్యారు, ఇది మనకందరికీ తెలిసిన కథే. అయితే ఈ కథలో ఏమంటే, ఎక్కడ స్త్రీ తన కుటుంబాన్ని లాలిస్తుందో అక్కడ ఆ కుటుంబం. నమస్కారం. నా పేరు చేబియన్ శ్రీనివాసరావు.
మహిళా సాధికారికత, మహిళా హక్కులు. మహిళా సాధికారికత నిర్ణయాత్మక ప్రక్రియ వెలుపల ఉన్న వ్యక్తులను అంగీకరించి వారి స్వంత జీవితాలపై సమాజము మరియు వారి వ్యక్తిగత స్వేచ్ఛ హరించబడిన ప్రక్రియనే మహిళా సాధికారిత అని మనం చెప్పొచ్చు. ఐక్యరాజ్య సమితి 10 డిసెంబర్ 1948 సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన స్వీకరించి ఆర్టికల్ 14లో సమాన హక్కు, జీవించే హక్కు మరియు లింగముతో సంబంధం లేకుండా ఆర్టికల్ 21 ప్రకారం స్వేచ్ఛ వ్యక్తిగత జీవితాన్ని ప్రాప్తింపజేశాయి. అయితే సాధికారికత అంటే ఏమిటంటే, ఏదైతే మనం స్వేచ్ఛగా జీవించాలి అనుకుంటున్నామో, స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటున్నామో, దానికి మూలాధారమైనది ఏమిటంటే విద్య. భారతదేశంలో రాజ్యాంగపరంగా చాలా భద్రత ఉన్నప్పటికీ కూడా నిరక్షరాస్యత శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఈరోజుకి కూడా ఇంకా ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. బానిసలుగా ఎంతోమంది బతుకుతున్నారు, వ్యాపార వస్తువుగా మారుతున్నారు. దీనికి పరస్పర సహకారం కూడా అవసరమే. విద్య ఉన్న మహిళలు మిగతా వాడిని విద్యావంతులు చేసే ఒక బాధ్యతను తీసుకోవడం సామాజిక సేవగా, అలాగే సోషల్ ఆర్గనైజేషన్ టీమ్స్ కూడా మహిళా సాధికారిత వైపు 10 అడుగులు వేయాలి. ఇది సామాన్య బాధ్యతగా తీసుకునేటప్పుడు. ఈ మహిళా సాధికారికత అంటే ఏమని మనం అనుకోవచ్చు అంటే, వారిని స్వేచ్ఛగా జీవించే అవకాశం, అందరితో సమాన హోదా రాజకీయ పరంగా, విద్యపరంగా, ఆర్థిక పరంగా, సామాజిక స్థాయిల్లో, లింగ వివక్షతలోనూ కూడా వాళ్ళు లోను కాకుండా ఉండడం, స్వయం ప్రతిపత్తి అటానమస్, నిర్ణయాత్మక శక్తి కలిగి ఉండడం, వ్యాపార వ్యవహార వ్యక్తిగత జీవిత నిర్ణయాల్లో స్వేచ్ఛ, ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం మహిళలకు కల్పించిన సాధికారికత వైపు వేసే అడుగులకి బలాన్నిచ్చే ఆర్టికల్స్. ఇక మహిళా హక్కులు ఎలా ఉన్నాయంటే, మన దేశంలో సమాన రక్షణ ఆర్టికల్ 14 చూపిస్తున్నది. 15/3 మత, కుల, జాతి, లింగ, పుట్టిన ప్రదేశం ఆధారంగా వివక్షత నిషేధించే హక్కు. అంటే వీళ్ళని ఎవరు కూడా ఎలాంటి వివక్షత వీళ్ళపై చూపించినా కూడా వెంటనే చట్టపరంగా చర్య తీసుకునే హక్కు. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో, ఉపాధి అవకాశాల్లో లింగభేదం లేకుండా చూసే హక్కు. ఆర్టికల్ 19 వ్యాపార, వాణిజ్య, వాక్ వ్యక్తీకరణ స్వేచ్ఛ వీళ్ళకి ప్రసాదించింది. ఆర్టికల్ 21 జీవిత రక్షణ మరియు వ్యక్తిగత స్వేచ్ఛ. అలాగే వారి వారి కులం పరంగా కూడా ఎడ్యుకేషన్ రిజర్వేషన్స్ ఉన్నాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో విద్య, ఉపాధి అవకాశాల కోసం మెప్మ, అలాగే గ్రామీణ వికాస్, ఇలాగ మహిళా సాధికారికత, ఇలా రకరకాల ప్రాజెక్ట్స్ కూడా వీరిని విద్యావంతులు చేయడానికి, ఉపాధి కల్పించే విధంగా ప్రణాళికలు చేస్తున్నాయి, అమలు చేస్తున్నాయి. ఈ అన్ని కార్యక్రమాలతో పాటుగా ప్రతి భారతీయురాలు విద్యావంతులైన ప్రతి వాళ్ళు ఒక్కరికైనా కనీసం విద్యను నేర్పితే, ఏదైతే బ్రతుకు తెరుగు సరిపోయిన విద్యను నేర్పితే, వాళ్ళకి బ్రతుకు ఉపాధి కల్పించే విద్యను నేర్పితే, ఆ ఉపాధి, ఆ విద్యే మహిళా సాధికారికతకు పూర్తి అనుకూలం అవుతుంది, మహిళలు అన్నింటా ముందుండే అవకాశం కలుగుతుంది. నమస్కారం, ధన్యవాదాలు. మీ చేబియన్ శ్రీనివాసరావు. నమస్కారం, నా పేరు అయ్యల సోమయదు సుబ్రహ్మణ్య, హైదరాబాద్. ఈరోజు స్వీయ ప్రతిభా వేదిక ద్వారా మన అంశం మహిళా సాధికారికత, మహిళలు హక్కులు. మహిళా సాధికారిత, మహిళల హక్కులు. నేను ప్రసంగించబోయే శీర్షిక మహిళాభ్యుదయం. నేటి సమాజంలో మహిళలు వారి కుటుంబం, పిల్లల పెంపకం కోసం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అనేక సామాజిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అటు కుటుంబంలోనూ, ఇటు సమాజాల్లోనూ ఆదర్శవంతమైన పాత్ర పోషిస్తున్నారు. మహారాష్ట్ర వల్వేర్కన్ అనే గ్రామంలో 400 మంది వరకు ఉన్నారు స్త్రీలు. అందరూ కలిసి
అక్కడ మద్యపానం చాలా అధికంగా ఉంది. మాదక ద్రవ్యాలు మద్యపానం వినియోగం చాలా ఉంది. అందరూ సంఘటితంగా ఆ గ్రామంలో సరైన వసతులు కూడా ఉండవు. తాగడానికి నీళ్ళవు, మరుగుదొడ్లు సరిగా ఉండవు. వాటి నుంచి ఆ మద్యపాన నిషేధాన్ని పారుదోడడానికి సంఘటిత శక్తిగా ఇది వాళ్ళందరూ మద్యపాన్ని పారుదోయలేరు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని పారుదోయారు. సుదీక్షంగా తయారయ్యారు. ఎలా అయింది? అందరూ సంఘటిత శక్తిగా ఎదిగారు అన్నమాట. దేశంలో మహిళ జీవన విధానం మెరుగైందా? పురుషులతో సమానంగా ఆమెకు తగిన గౌరవం లభిస్తోందా? ఒకప్పటి పరిస్థితులకు ఇప్పటికీ వచ్చిన మార్పులు ఏమిటి? అమ్మజాతికి సమాజంలో పురోగతి ఎలా ఉంది? ఆరోగ్యం, అక్షరాస్యత మెరుగుదల ఉందా? తెలుసుకుందాం. బ్యాంకుల సేవింగ్స్ అకౌంట్స్ 53% వరకు ఉన్నారు ప్రస్తుతం. అక్షరాస్యత 68.4%. స్వేచ్ఛా స్వాతంత్రంలో మాత్రం 41%. ఎందుకంటే చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ వీళ్ళకి ఆర్థిక స్వాతంత్రం లేదు. 60,000, 70,000, 100,000 రూపాయలు సంపాదిస్తున్నారు, కానీ వీళ్ళకి వీళ్ళు ఖర్చు పెట్టడానికి అనుమతులు ఉండవు. 1,000 రూపాయలు ఖర్చు పెట్టకుండా అనుమతి ఇవ్వరు వీళ్ళు. అంటే ఏంటి, వీళ్ళ డబ్బులు వీళ్ళు ఖర్చు పెట్టడానికి ఇంకోళ్ళ పర్మిషన్ కావాలి, అనుమతులు కావాలి. ఉద్యోగ అవకాశాలు కూడా ప్రస్తుతం 31. 2005 43% ఉంటే ఇప్పుడు 31% ఉంది. అంటే ఉద్యోగాలు చేయడం కూడా మధ్యలో అనేక సమస్యలతో మానేయడం అన్నమాట ఉద్యోగాల్లో. ఆరోగ్య సమస్య కూడా అధికం, 53% వరకు ఉన్నారు. ఇంకా ప్రసవానికి ముందు, ప్రసవానికి తర్వాత కూడా వేతనం పెరుగుతారు. మిస్కేజింగ్ అండ్ ట్రైబ్యులైజింగ్ లీగల్ ప్రొటెక్షన్ గివెన్ టు ఉమెన్ అనగా లైక్ డౌరీ, డొమెస్టిక్ వైలెన్స్ అండ్ సెక్షువల్ హరాస్మెంట్, వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులు అండ్ గృహహింస. మనకి ఇంకో చట్టం ఉంది రిజర్వేషన్ అని. చట్టసభలో 33% రిజర్వేషన్ అన్నారు. ఎక్కడ ఉంది? 5 సంవత్సరాలు రాజకీయ రంగాల్లో స్వయం సమృద్ధి సాధించుకున్న తర్వాతే మెళా సాధకులు అంటారు. ధన్యవాదాలు.